ఏం కూడా ఎక్కడ కూడా యాడ్ చేసుకోవడానికి ఒక్క మాట తెలంగాణ కోసం ఏమి ఇచ్చారు. ఇలా కేంద్ర మంత్రులు వచ్చారు, మా వివేక్ నియోజకవర్గానికి వెళ్తా ఉన్నారు. మా వివేక్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లు మీరు అక్కడ తీసి తాగి చూడండి. అదేవిధంగా మేము చెరువులను అభివృద్ధి చేశాం 25,000 కోట్లతో. అభివృద్ధి చేసిన మిషన్ భగీరథ చెరువులో స్నానం చేసిరండి, ఈత కొట్టండి. మంచిగా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా చేపలు దొరుకుతాయి. గతంలో చేపలంటే ఓన్లీ కలకత్తాలో దొరుకుతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కేంద్ర మంత్రి ఏ ఊరు కోతే ఆ ఊర్లు గొర్రెలు చేపలు బ్రహ్మాండంగా తినడానికి మంచిగా వృద్ధి చెంది ఉన్నాయి. అవి తినుకుంటూ ఈ కేంద్ర మంత్రులు మా మేము వేసిన రోడ్ల మీద పోకుంటూ, మేము ఇచ్చే నీళ్లు తాగుకుంటూ, మేము పెంచిన చేపలను తినుకుంటూ, ఈ విధంగా బ్రహ్మను మేము ఇచ్చిన చెట్ల నీడను కూర్చొని ఇలా వారు ఎంజాయ్ చేసుకుంటా మిడతల దండులాగా రాక్షసుల దండులాగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు. వారు అంటా ఉన్నారు మేము వీళ్ళని తీస్తాం వాళ్ళని తీస్తాం మరి అని అనుకుంటున్నారు. దేశంలో ఒక ప్రధానమంత్రి మీద 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా, చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నాయకులకు మోడీజానికి ఈడీజానికి భయపడుతూ ఉన్నారు. కానీ ఈ మోడీజం ఈడీజం కేసీఆర్ఈజం ముందు పరిగణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందుకోసమే మా ముఖ్యమంత్రి గాంధీ నిన్న చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ మీ పదాధిపతుల ముందు మా తెలంగాణ కేసీఆర్ దళాధిపతి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడే క్వశ్చనే లేదు. ఎక్కడికైనా ఎదుర్కొంటాం. గతంలో ఇదే తెలంగాణ చిన్న రాష్ట్రం కోసం 70 సంవత్సరాల పోరాటం చేశాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తే ఒక శక్తిగా ఎదిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ తెలంగాణపై దాడి కాపల కుక్కలా పనిచేస్తా అని చెప్తా ఉన్నాడు ధైర్యంగా. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఎంత మంది వచ్చి ఏం మాట్లాడినా గానీ ఒకే ఒక్కడుగా ఒక బక్క పొలిసిన వ్యక్తిగా ఇలా ప్రధానమంత్రి మోడీ మీద మాట్లాడింది. అట్లాంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఈ బండి సంజయ్ ఒక బచ్చగాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఒక ప్రధాన ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతూ, అసలు ప్రోటోకాల్ మొట్టమొదటిసారిగా చరిత్రలో వ్యతిరేకించింది గతంలో. ఇదే చంద్రబాబు గారు చాలా సార్లు చెప్పారు, 18 సార్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేడని మోడీ అని చెప్పారు. వాళ్ళు ప్రోటోకాల్ ని విస్మరించారు. 2009లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అక్కడికి వెళ్తే మరి ఆ రోజు కూడా వారు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోలేని సంఘటనలు చాలా చెప్తా ఉన్నాం. వీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవాలని. ఎందుకు రిసీవ్ చేసుకుంటారండి? మీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మీరు వచ్చారు. ఓ కార్యవర్గ సమావేశాలు ఎక్కువ ఉన్నాయా? పిల్లగాళ్ళు ఆడుకున్నట్లు ఉన్నాయి. ఏ కార్యవర్గ సమావేశమైనా గానీ పార్టీ స్థాపించిన నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, అధికారంలోకి వచ్చినాక మా పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్తుంది. ఎక్కడుంది అభివృద్ధి? 0, 0. ఒక్క అభివృద్ధి లేదు చెప్పుకోవడానికి. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు లేవు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఏదైతే మేము విభజన చట్టంలో అంశాలు వాటి అంశాల్లో ఎక్కడి కూడా ఇవాళ వారు అమలు చేసిన లేవు. ఏం చెప్పుకుంటారు? అది కాకుండా ఇక్కడికి వచ్చి అధికారంలోకి మేము వస్తాం, మహారాష్ట్ర లాగా మీ ప్రభుత్వాన్ని కూల్స్తాం అని పిచ్చి కూతలు కూస్తే, ప్రభుత్వాన్ని కూల్చేది ప్రజలు కూల్చాలి కానీ మిస్టర్ మోడీ గారు మిస్టర్ అమిత్ షా గారు తెలంగాణలో చేస్తారంటే తెలంగాణ వేరు, మరి మీ ఈస్ట్ ఇండియా గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తాం, ఇక్కడ నార్త్ ఇండియా వచ్చింది, అదాని అంబానీల చేత మేము ఆటాడిస్తాం, ఇక్కడ ఆగం చేస్తామంటే ప్రజలు, తెలంగాణ ప్రజలు, పౌరుషం ఉన్న ప్రజలు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రజలు ఇలా వారు 1 లక్ష 2 లక్షలతో మీటింగ్ పెడతా అనంటూ, వారి పెద్ద 4.5 కోట్ల ప్రజలు ఈయన మీటింగ్ వచ్చినట్టు పెద్ద హడావుడి చేసి ఇలా మీటింగ్ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి బీజేపీది ఒక చెల్లెని నాణ్యం తెలంగాణలో టీఆర్ఎస్ ది అభివృద్ది ఆలోచన అయితే బీజేపీది దుష్టబుద్ది ఆలోచన. వారికి ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి సౌత్ ఇండియా జోలికి వస్తే ఖచ్చితంగా బీజేపీ మౌత్ పగులుతుంది. ఇది సౌత్, మీ నోరు జాగ్రత్త పెట్టుకోవాలా. ఇక్కడ సౌత్ ఇండియాలో తెలంగాణతో పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. 36 జాతీయ పార్టీలను ఒప్పించిన వ్యక్తి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా